హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నా లైఫ్లో నేను చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఒకదాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రా. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది అంటుంటారు లైఫ్లో నువ్వు ఆ ఒక్క తప్పు చేయకపోతే చాలా బాగుండేది, చాలా బాగుండేది అని. కానీ నాకు మాత్రమే తెలుసురా, దానివల్ల నాకు జరిగిన మేలు ఏంటి, నష్టం ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు అవసరమా అంటే కనుక చాలా రోజుల నుంచి నేను చెప్దాం అనుకుంటున్నాను అబ్బా. కాకపోతే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా. ఏంటంటే, ఒక్కోసారి నాకు తలుచుకుంటే నైట్ నిద్ర కూడా వచ్చేది కాదు. వామ్మో నా పరిస్థితి ఏంట్రా ఇంత ఘోరం ఉండేది అని. ఏంటంటే, 2020 బిఫోర్ కరోనా అప్పుడు నేను ఎలా ఉండేవానంటే, నాకు నెలకు వచ్చేసి 100,000 రూపాయలు శాలరీ వచ్చేదండి. 70,000, 80,000, 100,000 వచ్చేది. అందులోంటి ఇప్పుడు ఎవరిని నేను నమ్మించాలని కాదు, నాకు వచ్చిన జీతంలోంచి మినిమం అంటే కనుక ఒక 50% నేను లేని వాళ్ళు, అడిగిన వాళ్ళకి, ఇళ్ళకి వాళ్ళకి దానం చేసేవాడిని. వాళ్ళల్లో ఎవరు, వాళ్ళు పనికొచ్చేటోళ్ళు, పనికొరాని వాళ్ళు కూడా చాలామంది ఉండేటోళ్ళు. మొన్ననే రీసెంట్లీ ఒక వీడియో కింద ఒక అక్క కామెంట్ చేసింది, గౌతమి అని, కరోనా టైంలో రాజు మాకు డబ్బులు ఇచ్చాడు, రాజు చాలా మంచివాడు అని. కానీ ఫ్యాక్ట్ ఏంటి తెలుసిన, ఆవిడ ప్రెగ్నెంట్, మా ఆయనకు కరోనా టైంలో నాకు జీతం లేదని మెసేజ్ చేసింది. ఆవిడకి నేను డబ్బులు ఇచ్చా. తర్వాత ఏమైందంటే, వాళ్ళకి సొంతంగా 3 హౌసులు ఉన్నాయి హైదరాబాద్లో. కాకపోతే ఆవిడ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుని పాపం అప్పుడప్పుడు నాకు చెప్తుంటే, అది రాజు చాలా మంచివాడు, మాకు డబ్బులు ఇచ్చాడు కరోనా టైంలో. మేబీ వాళ్ళు అప్పుడు ఏ కష్టాలు ఉన్నారు తెలియదు. మ్యాటర్ చెప్తున్నా ఇప్పుడు. అంటే ఏం లేదండి, బిఫోర్ కరోనా నా జీవితంలో ఒక తప్పు జరగకముందు నా చుట్టూ కొన్ని 100 మంది అందరు ఉండేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ మనసులో ఏముంది అనేది నా జీవితంలో నాకు కష్టం కలిగిన తర్వాతే తెలిసింది. దొంగ నా కొడుకులు, యదవ నా కొడుకులు, చెత్త నా కొడుకులు అందరు బయటపడ్డారా. అంటే ఈవెన్ నేను నమ్మిన ప్రతి ఒక్కరు యదవలే ఆ టైంలో. అంటే ఒక వేళ్ళ మీద లెక్క పెట్టచ్చండి, 1, 2, 3 నా కష్టంలో తోడున్న వాళ్ళు, అందరూ కష్టం వచ్చినప్పుడు నన్ను వాడుకున్న వాళ్ళు. అంటే ఎంత బాధేసిందంటే, అప్పట్లో నిజంగా చెప్తున్నాను కదా, జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడే ఎవడు మన నిజమైన స్నేహితుడు, ఎవడు యదవ స్నేహితుడు అనేది మనకు బయటపడుతుంది. నా జీవితంలో అదే జరిగిందండి. లేకపోతే కనుక నా లైఫ్ ఇలాగే పోతుంటే కనుక, సావిత్రి గారు ఏదైతే ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ఆవిడ వయసులో ఉన్నప్పుడు అన్ని దానం చేసేసి తర్వాత ఇబ్బంది పడ్డారన్నారు చూడండి, అంతకు 10 ఇంతలు చాలా దీనమైన పరిస్థితి ఉండేది. ఇంకొక 10 ఇయర్స్ తర్వాత నేను తెలుసుకోలేకపోయింటే. సీరియస్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు ఎవరినో నేను నమ్మిద్దామని కాదు, నా లైఫ్లో జరిగింది నేను చెప్తున్నా. అంటే ఎంత ఘోరం అంటే, అరే కొన్ని 100 మందికి నేను నా ఇంటికి పిలిచి నేను అన్నం పెట్టి వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళ ఛానల్కి ప్రమోషన్ చేసి ఫ్రీగా పంపిస్తే, వాళ్ళు అంటున్నారు రాజాలగడ్డ ప్రమోషన్ కోసం పిలిపించి మమ్మల్ని గోకేయాడు అమ్మాయిలని, వాళ్ళు ఎవరో అంటుంటే లేదయ్యా మంచివాడు అని ఒక్కరు కూడా ఆ రోజు నాకు సపోర్ట్ చేయలే, ఒక్కరంటే ఒకరు. ఇప్పుడు నా ఇంటికి ఎవరిని వస్తే వాడికి అన్నం పెట్టకుండా నేను పంపించకుండా ఉండేటండి. నా లైఫ్లో నాకు మనీ వాల్యూ తెలియదు. నా చుట్టూ ఉన్న అందరు మంచోళ్ళే, అందరు అన్ని నిజాలే చెప్తారు. ఉడి అమ్మ చచ్చిపోతా అన్న ప్రతి ఒక్కరికి నా చేత ఎంత సాయం చేస్తాడు రా, నాకు తెలియదు కదా. అప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటే నిజంగానే చచ్చిపోతారేమో నాకు అనుకుంటా. అంటే నేను నువ్వు మరి అంత ఎరిపప్ప కాదులే బ్రో, నువ్వు మంచి తోపు తెరువు అంటే ఇప్పుడు తోపు. ఇప్పుడు నేను మహాకంత్రి, మహాముదురు, మహా తెలివితేటలు అన్నీ ఇప్పుడు ఉన్నాయన్నయ్య, నేను ఒప్పుకుంటా. కానీ బిఫోర్ కరోనా నాకు ఏమీ తెలియదు. దయచేసి ఏంటంటే, నేను చెప్పేది అబ్బాయిల్ని నాలా మాత్రం పెంచకండి. ఎందుకంటే ఒక గదిలోనే పెరిగాను నేను, కోడి పిల్లలాగా, అబ్బాయిల కోడిలాగా. సో సొసైటీ ఏంది, ఎవరు ఏది చెప్తారు, ఎవరు నిజాలు చెప్తారా, అబద్ధాలు చెప్తారా, వాళ్ళు మంచిగా మాట్లాడతారా, చెడు మాట్లాడతారా, ఈవెన్ వాళ్ళు యాక్టింగ్ చేస్తారా, అంటే ఒక ప్రాబ్లం వస్తే మనం ఎస్కేప్ అవుతామా, ఇవి ఏవి నా లైఫ్లో తెలియకుండా. అంటే నాకు డబ్బులు అవసరమైతే మా అమ్మ డబ్బులు ఇస్తుంది, నేనేమన్నా అంటే బాగా సంపాదించాలంటే నేను వర్క్ చేయాలి, బాగా సంపాదించాలి, అంటే ఇంకా ఏం లేదు, నాకు ఈ రెండే తెలుసు, ఇలాంటివే. సో లోకం జ్ఞానం తెలియాలంటే బయట తిరగాలండి, బాగా తిప్పండి, బాగా తెలుసుకుంటారు. నా ప్రయాణంలో నేను తెలుసుకున్న ఇంకో విషయం కూడా ఏంటంటే, అరే నువ్వు నీతి నిజాయితీ ఉండనకంటే నీ దగ్గర డబ్బులే నిన్ను కాపాడుతుంది. ప్రతి చోట డబ్బులేనండి, నేనున్నారు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, నేను ఏ తప్పు చేయలేదు కదా, ఇలాంటివన్నీ అనుకుంటున్నా. అన్ని ఉట్టి మాటలు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, యు ఆర్ గ్రేట్, డబ్బులు లేదా, నువ్వు నీతివంతుడైనా నిజాయితీపరుడైనా, నువ్వు బొక్క ఏదైనా కూడా ఎక్కడ చెల్లదండి సమాజంలో. నేను చూశాను, నా కళ్ళారా నేను చూశాను, అన్నీ అనుభవించాను. లిటరల్లీ నేను చెప్పడం అని కాదు, కానీ నా అనుకున్న ప్రతి ఒక్కరూ నన్ను మోసం చేశారు ఆ రోజు. అంటే ఎవరికి తగినట్టు వాళ్ళు, ఎవరికి తగినట్టు వాళ్ళు మారిపోయారు. ఒకడైతే, ఇది హైలైట్ జోకు, నేను టూర్ ట్రావెల్ వీడియో స్టార్ట్ చేసిందే నేను నా లవర్ని వెళ్ళి మీట్ అవ్వడానికి. అవి స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో నాకు ఒకటి పరిచయం రా, ఇద్దరు నాతో పాటు తెలుసు. 24 అవర్స్ వాళ్ళు మొబైల్ ఇచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఎట్లా అంటే,
కానీ 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 అని నా ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు తెలుసునా, ఆ మేము చెప్పామండి రాజన్న వినలేదండి, అరే మొన్నటిదాకా నువ్వే కదరా ఇంత ఎంకరేజ్ చేశారు కదరా, ఇంకొకడు ఉన్నాడు మన ట్రావెలర్ బ్రదర్ వాడైతే నాకు రొమాన్స్ ఓకే తెలుసు, కాకపోతే ఎక్కడ వెళ్ళా బయట హోటల్ తెలుదు కదా. సో ఇంకొకటి బాగా ఇంపార్టెంట్ మ్యాటర్ అన్న ఇది కూడా, ఏ రోజు ఆయన పేరు నేను ఎప్పుడు వీడియోస్లో చెప్పలేదు, ఓ ట్రావెలర్ బ్రదర్ నాకు బాగా తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే నాకు అద్భుతమైన సలహా ఇచ్చాడు, మీరు రొమాన్స్ ఇట్లాంటి దానిలో హోటల్ బాగుంటుంది అని. ఎటు హోటలా అని అడిగా, ఆ హోటలే చాలా ఈజీగా ఉంటుంది, అంటే నేను అప్పుడు తెలియక మా ఫ్రెండ్స్ని వెళ్ళాలని కొంచెం సపోర్ట్ అడిగిన, అంటే ఇవన్నీ ఎందుకు బ్రో హోటల్స్ బాగుంటాయి కదా అని, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది 20 ఏళ్ళ అనుభవం ఉంది అన్నాడు ఆయన, ఏం ప్రాబ్లం ఉండదని. సోకే ఆయన అది జరిగింది, నేను ఇప్పుడు దాని గురించి చెప్పట్లేదండి, తర్వాత తను ఎలా బిహేవ్ చేశాడని, అంటే చేసేటప్పుడు వాడు అంత కోఆపరేట్ చేసి అంత ఎంకరేజ్ చేసి ఫైనల్గా వాడు ఏమన్నా తెలిసిన, సనాతన ధర్మంలో పుట్టాం మనము ఇలాంటివన్నీ మనం చేయడం తప్పు కదా బ్రదర్ అన్నీ కూడా, రాజు బ్రదర్ ఇనలేదండి అన్నాడు వాడు బయటకు వచ్చి. ఉడియా ఏం పోయే కళ వచ్చిందా అండి, నిజంగా అండి జీవితంలో నాకు కష్టం వచ్చిన తర్వాతే మనిషిలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఏ గుణం ఉంది విల్లులు అనేది బయటపడింది. తర్వాత ఒక మేలు జరిగిందండి, ఏంటంటే ఒక పెద్ద గాలి వచ్చిన తర్వాత మన దగ్గర తాళు గింజలన్నీ కొట్టుకుపోయి పనికొచ్చే ఒడ్లు గింజలు మాత్రమే మిగులుతాయంటారు కదా, ఏవైనా గట్టివి అవే మిగిలాయి నా జీవితంలో. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవడైతే నా చచ్చంత కష్టంలో ఉన్నప్పుడు నన్ను నాకు దగ్గర ఉన్నాడు, నా బంధువు ఎవడు, నా చుట్టం ఎవరు, నా గొట్టం ఎవడు అని ఆ రోజే నాకు తెలిసింది. నా దగ్గర ఉన్న అందరినీ లెఫ్ట్ లెక్తది అన్నాను, మళ్ళీ వచ్చారా ఉరి, వాళ్ళ బతుకు ఎంత సిగ్గులేదంటే సరే ఆ రోజు ఇది జరిగింది, నన్ను నెగిటివ్గా అన్నారు, ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత నేను మళ్ళీ వచ్చి మళ్ళీ నేను కంబ్యాక్ ఇచ్చాను రా, బౌన్స్ బ్యాక్ అంటే నా లైఫ్లో జరిగింది అంతా వదిలేసి కొన్ని రోజులు నేను బౌన్స్ బ్యాక్ అయ్యా, అరే వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరకు వచ్చారా మెసేజ్ చేస్తున్నారా అంటే ఏమనుకోవాలి, నాకైతే అర్థం కాలేదు, నువ్వే కదా బ్యాడ్ అన్నావు నన్ను, మరి నాకు సక్సెస్ రాగానే మళ్ళీ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు అట్లే వచ్చారు. సీరియస్లీ అండి జీవితంలో నా జీవితంలో నేను చేసిన తప్పేమో కానీ ఆ తప్పు చేయకపోయి ఉంటే నా పరిస్థితి అది అత్యంత ఘోరం. డబ్బు విలువ అనేదే నాకు తెలియదు, ఎట్లా అంటే ప్రతి నెల నాకు 100,000 శాలరీ వచ్చేది, 20వ తేదీ లోపల ఏంటంటే మొత్తం నాకు ఏ అలవాటు లేదు, ఎక్కడికి వెళ్ళా నేను బయటికి వెళ్ళాను, ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్తాను సినిమాకి తప్ప, ఒక్క మూవీకి తప్ప నాకు ఏ చెడ్డ అలవాటు లేదు. ఈవెన్ ఏంటంటే మంచినీళ్ళు తాగుతా బాగా తాగుతా, టీ అయినా తాగుతాను ఇంట్లో, టీ కూడా తాగానండి. అలాంటి నేను నా డబ్బులల్లా ఎత్తుకెళ్ళి ఇచ్చేవాడిని, మొత్తం 20వ తేదీకల్లా 25వ తేదీకల్లా కంప్లీట్ అయిపోయేది మా విజయని వచ్చేసి నేను డబ్బులు అడుక్కునేటాన్ని, విజయ ఖర్చులకు డబ్బులు లేవు ఇవ్వు శాలరీ వచ్చిన తర్వాత ఇస్తా అని, ప్రతి నెల నాకు ఎంత జీతం వచ్చినా సరే పంచేటోన్ని అండి, చాలామందికి లేని వాళ్ళకి ఇచ్చేటోని చేసేటోని ఇట్లాంటివన్నీ చేసేటోని, అవన్నీ తప్పులు. తర్వాత అంటే ఎంతమందికి ఇచ్చా తర్వాత తెలుసుకోకుండా ఇచ్చా, అంటే ఎంత అడిగితే అంత, వాళ్ళకి ఏదో కష్టాలు ఉన్నారు కదా అయ్యో అడవకండి నేను ఉన్నాను ఇట్లాంటివి, తరువాత ఇచ్చానండి నేను ఎవరికి తెలిసినా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి 500, 1000 రూపాయలు ఇచ్చాను, అది ఎంత ఆనందాన్ని ఇచ్చిందో నా జీవితంలో నాకు. కానీ ఆ పనికి కూడా నాకు సపోర్ట్ చేసింది అయితే కనుక మా ఆవిడ, చాలా థ్యాంక్స్ రా నిజంగా. అంటే ఎవరికి అంటే చాలా లైఫ్లో అండి నిజంగా అయితే కనుక నేనేం పోగొట్టుకున్నానో నాకు తెలియదు, నేను సాధించుకున్నవి కూడా బెస్ట్ ఉన్నాయి అందులో అంజలి ఒకటి. సో ఏమో తెలియదు ఇలాగే ఉండాలని లైఫ్ లాంగ్ మీరు కూడా కోరుకోండి బా, ఎందుకు చాలామంది అండి ఉంటారు వదిలేస్తారు ఎన్ని రోజులు ఉంటారో చూద్దాము ఎన్ని రోజులకు, ఎందుకు మంచిగా మాట్లాడుకుందాం. అవును మా రాత ఒకవేళ నిజంగా అలాగే రాసింటే అది ఎవరు బిడ్డది లేనిది, వెనకల నుంచి కుక్క వచ్చి దీన్ని ఎత్తుకొని పోవచ్చు, అప్పుడు రాత అంటే అదే కదా, ఇప్పుడు ఏది ఏ క్షణం ఏది జరుగుతుందో తెలియదు, కానీ ఈ క్షణం మేము బాగానే ఉన్నాం కదా, లెట్ బి మంచిగా ఉండండి అని చెప్దాం చెప్పండి అంతే కదా. ఎందుకంటే కనుక ఎన్ని రోజులు మీరు కలిసి ఉంటారో మాకు తెలియదు, ఇది ఈ ముచ్చట ఎన్ని రోజుల్లో చూద్దాము, వదిలేసి నేను ఎవరిని వదిలేసిపోలేదండి అందరి దగ్గర మంచిగా, ఎట్లా అంటే ఎవరిని బాధ పెట్టకూడదని నైజం దాన్ని నన్ను బాధ పెట్టేలా చేసింది. ఇప్పుడేం లేవండి అవి పెద్ద దుర్మార్గం అయిపోయినా నేను కూడా తెలియదట్లు వచ్చాను నా కూడా అంటేనే ఉంటాడు దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాడు. ఏంటిరా ఏంటి ఎవరిని ఏమంటారు ఇప్పుడు దుర్మార్గుడు అని అన్నావు కదా, సరే ఇప్పుడు వెళ్ళి దేనన్నా హాని చేయమంట చేస్తావా? ఎవరు నేను హాని చేయను చేయడం మనసు రాదు ఏదో నోటి నుంచి అట్లా హెల్ప్ చేస్తున్నా కాకపోతే 1-10 సార్లు తెలుసుకొని చేసుకుంటున్నాను, సో నాకు ఆనందాన్ని ఇచ్చే పనులు. అప్పుడు తెలియకుండా చేసావు ఇప్పుడు తెలిసి చేస్తున్నాను ప్రతి ఒక్కటి అంతే. సో
ఎవరైనా ఇప్పటికి స్టిల్ కాదే నిజం ఒప్పుకో, ఇప్పటికి ఎవరన్నా వచ్చి గబగబా ఒక ఐదారు కంటి నీళ్ళు ఇట్లా 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 వచ్చేసి అయ్యో నేను కష్టాల్లో ఉన్నా అంటే ఏమైందమ్మా ఏం కావాలి అని చెప్పేసి ఇచ్చేస్తాడు. అది కూడా సైలెంట్గా తెలకుండా ఏడా తిడి అంటే ఇప్పుడు తెలుసుకోవాలి కదా నీకు ఫస్ట్ ఆల్రెడీ జరిగాయి కదా అని నన్ను తిడతామని తెలియకుండా మెల్లగా వెళ్ళి ఇచ్చేసి వస్తాడు. సో కొన్ని కొన్ని చేంజ్ కావు అయినా చాలా మారాను నేను 90% మారాను కొంచెం ఇట్లాంటి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. ఓయ్ నన్ను కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే వెన్సిక మీ దగ్గరికి రాదా, వీడియోస్లో కనిపించట్లేదు, వీడియోస్లో చూపించట్లేదు అని అనేసి. ఏంటంటే తీయను వీడియోస్ తీయనండి అంతే. ఇదేందుకు పొద్దున కూడా వచ్చింది బూట్లు ఇంటికాడ ఉండయా వాణి బాగుండయా వాణి బాగుండయా బాగాలేవు కాదు కొంచెం కూడా బాగాలేవు కాదు మామూలు కుళ్ళిది కాదు అది సన్న కుళ్ళిది కాదు. వర్ణు నీ పాత ఏమైనా ఇష్యూలు పాసిపోయినాయి అవి కొత్త అయితే ఏమన్నారా నువ్వేం చెప్పినావు నాకు వచ్చి చచ్చిపోయినా ఏం చెప్పలే వేరే తీసుకురావాలన్నా సరిపోదురా మే బాగుండాయిలే అవి బాగాలేవు అంటున్నావు మనకి ఇంటికి పోయి నాకు అదే చెప్తా చూడు మరి బాగాలేవురా అని ఎంసిగా నచ్చలే నీకు అస్సలు అది మామూలు కుళ్ళది కాదు వచ్చింది. మళ్ళీ ఇంకొకటి తనకి ఫీజు మేమే కడతాము అట్లనే తనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా అలానే తనకి ఏమన్నా అవసరాలు ఉన్నా కూడా ఈయననే చూస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు బట్ కానీ వీడియోస్ తీయడు ఇదే బాధ నీతోటి ఇదే బాధ. కానీ ఏంటంటే వాళ్ళకి కనిపించట్లేదు కదా. లేదండి అది ఏంటంటే వీడియోస్ తీయమంతే వాళ్ళు ఉంటారు ఇద్దరు కలిసి ఉంటారు రోజు సాయంత్రం వస్తారు వస్తారు కాకపోతే వీడియోస్ తీయము. ఇంకొకటి తనకి మెయిన్ ఈయన స్టాక్ మార్కెట్ లో ఉంటాడు ఆయన ఆయన పనిలో ఉంటాడు ఇంకా నేనైతే వీడియో షూట్ చేయను ఎందుకంటే నాకు ఎక్కువ భయం. ఇప్పుడు కూడా అండి చాలా మంది అంటారు నీకు భయం అంటావు కదా మరి ఏంటి ఇలా మాట్లాడతావు అని అంజలిని అప్పుడప్పుడు అంటుంటారు. నువ్వేనప్పుడు భయం అనేది అంటే తను ఏంటంటే నేను పక్కన ఉన్నానంటే తను పులి నేను పక్కకు వచ్చి మాట్లాడంటే కనుక పిల్లి అయిపోతుంది సింగిల్గా మాట్లాడలేదు అసలా. సరేరా మరి ఇంకేమైనా చెప్పాలా ఇంకేం చెప్తావు. ఇంకేం లేదండి నేను లైఫ్లో నిజం అండి ఇది ఒక తప్పు జరిగిన తర్వాతే చాలామంది ఒరిజినాలిటీస్ అన్నీ బయటకు వచ్చాయి. నా జీవితంలో నేను చేసిన తప్పే కావచ్చు ఆ తప్పు వల్ల నాకు చాలా మంచి జరిగిందని చెప్పడమే నేను మంచివాడిని చాలా గొప్ప వ్యక్తిని అట్లానేం కాదు ఆ తప్పు జరగడం వల్లే నా లైఫ్లో చాలా తెలుసుకున్నాను అంటే మనుషుల నేచర్ ఎలా ఉంటుంది మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు అండ్ అవసరానికి ఎలా మాట్లాడతారు అవసరం తీర్పుగానే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అంటే ప్రతిదీ నా జీవితంలో నేను తెలుసుకున్నానండి. అంటే అట్లా ఎందుకు అనుకుంటావు అది తప్పు అని అనేసి అంటే దేవుడు మనకి ఇవి అన్నీ తెలియాలి అని అనేసి ఒక ఇది అనుకోవాలి అంతే కదా ఎందుకు తప్పు అనుకోవడం. కానీ వాళ్ళు భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారు ప్రతిసారి ఊక వాళ్ళ భూతద్దం నువ్వు లాక్కో లాక్కోవాలా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఓకేనా. ఓకే రేపు మొన్నడు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బై బై.